అవుతూ ఫామ్ హౌస్లో పడుకుంటాడు. ఇదే చంద్రబాబు. అర్థమైందా? మళ్ళీ ఇంక చెప్పడానికి పరాకష్టలే. ఇదిగో ఫైనల్గా ఇదిగో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతి వివాహం, మధ్యలో చంద్రబాబు సాక్ష్యం. చూసారుగా, అప్పుడు రామారావు కాళ్ళకి దండం పెట్టాడు, లక్ష్మీపార్వతి కాళ్ళకి దండం పెట్టాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? దుష్టశక్తి అందరూ తాగాడా? ఈమె భర్త ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారిని చంపేశాడు, ఈయన బయటికి వెళ్ళగొట్టాడు. ఇప్పుడు ఈమె అద్దెకి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. జనం తేనుకుంటారంటే చాలామంది చంద్రబాబు ఇచ్చిన గోళకి లక్ష్మీపార్వతి 2-3 వేల కోట్లు సంపాదించి ఉంటుంది. ఈమె బాగా సంపాదించింది, అందుకే రామారావు వెన్నుపూడు పొడిచి ప్రజలను కాపాడాడు అని అనుకుంటున్నారు చాలామంది. కానీ లక్ష్మీపార్వతికి 1 కోటి రూపాయల ఆస్తి కూడా లేదు. ఈమెకి కొంతమంది ఆర్థిక సహాయం చేస్తున్నారు మంత్లీ గౌరవంగా బతకడానికి. ఆ పేరు నేను చెప్పడం ఇష్టం చెప్పండి. అంటే ఒక ఆడదాన్ని ఎలా బలిపోసుకుని చేశాడో చెప్పడానికి ఫోటో తీశాను. ఏమండి, ఒక్కటే మీకు చెప్తున్నా, చాలా బాధతో చెప్తున్నా. మొన్న చూసుంటారు లక్ష్మీపార్వతి గురించి అంత ఘోరంగా రాశారు. లక్ష్మీపార్వతి గారికి 65-70 ఏళ్ల వయసు, వృద్ధురాలు. అంటే మా అమ్మమ్మ వయసు ఉన్న అమ్మమ్మమ్మ వయసు ఉన్న ఆడదాని గురించి ఆంధ్రజ్యోతిలో TV5లో అంత ఘోరంగా రాస్తారు. 70 ఏళ్ళ ఆడది సెక్స్ చేస్తుందా? మా నమ్మమ్మ వయసే. మన ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? కూతుళ్ళు లేరా? కోడళ్ళు లేరా మన ఇళ్లలో? ఇంత ఘోరంగా? అరే పక్కన పెట్టు, ఏమో వా ది గ్రేట్ ఎన్టీ రామారావు ఇల్లాలే. ఆ ఇల్లాల గురించి ఎవరో ఒకరు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మంత్రులు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు చచ్చిపోయారా? సిగ్గు లేదా? మీకు విలువలు లేవా? ఇంత కూడా మానవత్వం లేదా? మీ నాయకుడు ఫోటో పెట్టుకుంటారా? మీ నాయకుడు ఇల్లాలే. ఇల్లాల గురించి ఒకటి బ్యాడ్గా మాట్లాడితే పోలీస్ కేసు పెట్టడమా, యాక్షన్ తీసుకోవటమా, నిజమాబద్దో తెలియటమా, నార్కో టెస్ట్ చేసి ఏది నిజమో ఏది అబద్దో తెలియటం. ఇవి కదండి పాపం ఈ పెద్ద మనిషి మీద మనం మాట్లాడాల్సింది. ఇల్లాలు కదా, 70 ఏళ్ళ దగ్గర ఉంటారు. అంత ఘోరంగా 70 ఏళ్ళ మా అమ్మమ్మ అనుకుంటుంది సార్, మా అమ్మమ్మ సెక్స్ చేస్తుందా? 70 ఏళ్ళ వయసులో లైంగిక దాడికి పాల్పడుతుందా? అంటే నీ గురించి లక్ష్మీ సెట్టి గారి సినిమా వచ్చింది కాబట్టి అందులో సినిమా చూసిన వాళ్ళు లక్ష్మీపార్వతి మీద సింపతి చూపించారు కాబట్టి ఇంత మంచి మనిషి ఈమె అని అన్నారు కాబట్టి దాన్ని మలయం చేయడానికి